అమరావతి తరలింపుపై జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చర్చ జరుపుతోంది పవన్ కళ్యాణ్ అధ్యక్షతన జరుగుతున్న టెలికాన్ఫరెన్స్లో లో నాగబాబు నాదెండ్ల మనోహర్ ఇతర సభ్యులు పాల్గొన్నారు రాజధాని విషయంలో జనసేనది మొదటి నుంచి ఒకే విధానం ఒకే మాట అని నాగబాబు అన్నారు భవిష్యత్తులో ఏదైనా సమస్య తలెత్తితే రైతులకు ఎవరో భరోసా అంటూ ఐదేళ్ల క్రితమే పవన్ ప్రశ్నించారని అన్నారు ప్రభుత్వంతో ఒప్పందానికి అనుగుణంగానే రైతులు భూములిచ్చారని చంద్రబాబు చేసిన తప్పిదాలను అనుకూలంగా మార్చుకుని జగన్ ఇప్పుడు రాజధాని మార్చారని నాగబాబు అన్నారు అమరావతి తరలింపు ప్రభుత్వం నిర్ణయం కాదని వ్యక్తిగత ఎజెండాకు అనుగుణంగానే తరలిస్తున్నారని నాదెండ్ల మనోహర్ విమర్శించారు దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసాద్ మనకి ప్రసాద్ మొత్తం చంద్రబాబు పైనే నెట్టేసినట్టుగా ఉందా మధుశ్వేత జనసేన పార్టీ రాజధాని రైతులకు అండగా ఉంటామని చెప్పి మొదటి నుంచి ప్రకటిస్తోంది అందులో భాగంగానే గతంలో కూడా అనేక పర్యాయాలు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజధాని గ్రామాల్లో ప్రకటించారు గతంలో చంద్రబాబు హయాంలో ముప్పై మూడు వేల ఎకరాల భూసేకరణ సమీకరణ సమయాల్లో కూడా బలవంతంగా భూములు లాక్కవద్దని చెప్పి కూడా ఆయన చంద్రబాబు గారు విజ్ఞప్తి చేసిన పరిస్థితి అయితే ఆ తర్వాత పరిణామాల నేపథ్యంలో ఆయన కూడా రాజధానికి సంబంధించి ఆ ప్రభుత్వ నిర్ణయాలు కూడా స్వాగతించారు అయితే తాజాగా వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానుల నిర్ణయాన్ని కూడా ఈయన పూర్తిగా వ్యతిరేకిస్తూ రాజధానులు మరోమారు ప్రకటించారు అంతేకాకుండా చంద్రబాబు హయాంలో చేపట్టిన కోట్ల రూపాయల అభివృద్ధి పనులు కూడా ఆయన స్వయంగా పరిశీలించి ఇన్ని అభివృద్ధి పనులు ఇక్కడ జరుగుతున్న సమయంలో మూడు రాజధానుల నిర్ణయం సహేతుకం కాదని కూడా ఆయన స్పష్టంగా ఒక ప్రకటన కూడా చేశారు అయితే ఇటీవల జరిగిన పరిణామాలు చూస్తే వరుసగా అసెంబ్లీలో తీర్మానం చేయడం కానీ శాసనమండలిలో బిల్లు వ్యతిరేకించడం కానీ తర్వాత రాజధాని తాజాగా గవర్నర్ మూడు బిల్లు ఆమోదించడం వంటి ఘటనల నేపథ్యంలో మరోసారి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ నేతలతో ఈరోజు అత్యవసరంగా సమావేశం నిర్వహించాలి టెలి టెలికాన్ఫరెన్స్ ద్వారా రాజధానికి సంబంధించి జనసేన వ్యూహం ఎలా ఉండవు ఎలా ఉండాలి అదేవిధంగా భవిష్యత్తులో రాజధానికి సంబంధించి రైతులకు అండగా ఏ విధంగా నిలవాలి పోరాటం ఏ విధంగా ఉండాలి కూడా ఆయన సుదీర్ఘంగా చర్చిస్తున్న ఉన్న పరిస్థితి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ బీజేపీతో జతగట్టిన సమయంలో కూడా ప్రధానంగా ఆయన రాజధాని రైతులకు న్యాయం జరుగుతుందనే ఒకే ఒక్క నమ్మకంతోనూ లేకపోతే ఆ రోజు వారి నుంచి వచ్చిన హామీ వల్లే తాను ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు అవసరం లేకపోయినప్పుడు కూడా ఆ రాజధాని సంబంధించి కేవలం రాజధాని రైతుల కోసమే బీజేపీతో జత కట్టామని దానికి సంబంధించి రాజధాని రైతులకు పూర్తిగా అండగా ఉంటామని కూడా ఆయన అనేక మార్లు ప్రస్తావించడం జరిగింది ఈ నేపథ్యంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ బీజేపీతో జతకట్టి ఉద్యమిస్తారా లేకపోతే ఏ విధంగా వ్యవహరిస్తారనే కావడంపై కూడా సర్వత్రా చర్చ నడుస్తోంది ఇప్పటికే తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ అలాగే మూడు రాజధానులు వ్యతిరేకించి అన్ని పార్టీలు కూడా పవన్ కళ్యాణ్ కూడా వైసీపీ బీజేపీతో పాటు జనసేన కూడా దోషిగా నిలబెడుతున్న పరిస్థితి దీనికి సంబంధించి రైతాంగం కూడా పవన్ కళ్యాణ్ దీనిపై స్పందించాలని తతంలో అనేక మార్లు హామీలు ఇచ్చిన పరిస్థితి ఉన్న అందువల్ల ఆయన కూడా స్పందించి తమతో అండగా నిలవాలని కూడా కోరుతున్నారు ఈ నేపథ్యంలో దాదాపు ఇప్పటికి మూడు గంటల పాటు ఈ భేటీ జరుగుతుంది దీని ఈ సమావేశంలో పాల్గొన్న నాదేళ్ల మనోహరం కావచ్చు నాగ నాగేంద్రబాబు అలాగే శివశంకర్ వంటి ముఖ్య నాయకులు కూడా రాజధానికి అండగా నిలబడాలని తమ అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలుస్తూ ఉంది ముఖ్యంగా గతంలో చంద్రబాబు హయాంలో జరిగిన కొన్ని తప్పిదాలు ఆసరాగా చేసుకుని జగన్మోహన్ రెడ్డి ఈరోజు విశాఖ తరలించేందుకు కుట్రపూర్తిగా వ్యవహరిస్తున్నారని అదేవిధంగా ఇటు రాజధాని తరలింపు అంశానికి సంబంధించి కూడా ఎక్కడ ఇతర మంత్రివర్గంలో కానీ ఇతర ముఖ్య నాయకులు కూడా సంప్రదించడం కేవలం జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగతంగా నిర్ణయం తీసుకుని అతను స్వప్రయోజనాల కోసం ఈరోజు వైజాగ్ను రాజధానిగా చేస్తున్నారని దీని అన్నిటికీ కూడా ప్రజలకు తీసుకెళ్లేలా వ్యూహాలు రూపొందించాలని కూడా జనసేన పార్టీ భావిస్తుంది అందులో భాగంగానే ప్రస్తుతం బీజేపీలో పొత్తు ఖరారై ఉండి కేంద్రంలో జరిగే ప్రతి పరిణామాలు కూడా ఇప్పటికే పవన్ కళ్యాణ్ తన ప్రకటనల ద్వారా మోడీ పాలన కూడా ఆయన పొగుడుతున్న పరిస్థితి ఈ నేపథ్యంలో ప్రస్తుతం మూడు రాజధానులకు సంబంధించి గవర్నర్ ఆమోదించినా కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేదని చెప్తున్నప్పుడు కూడా పైనుంచి సహకారం లేదే అటువంటి ప్రకటన వచ్చే అవకాశం లేదని ప్రజల్లో కానీ పార్టీలో కూడా బలంగా ఉన్న పరిస్థితి ఈ నేపథ్యంలో బీజేపీతో పొత్తుగా ఉన్న జనసేన పార్టీ ఏ విధంగా అడుగులు ముందుకు వేస్తుంది రాజధాని రైతులకు ఏ విధంగా అండగా ఉంటుంది అనే అంశాలపై కూడా అందరూ ఆస్తికి ఎదురుచూస్తున్నారు మరోవైపు దీనికి సంబంధించి మనకు అందుతున్న సమాచారం ప్రకారం కూడా ఇప్పటివరకు జరుగుతున్న జరిగిన సమావేశం చాలా మంది ప్రతినిధులు పూర్తిగా రాజధానికి సంబంధించి అందరూ అండగా ఉండాలనే పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకొచ్చారు ఈ నేపథ్యంలో మరికొచ్చి పవన్ కళ్యాణ్ కూడా జనసేన పార్టీ తరఫున అధికారికంగా కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది అయితే ఏ విధంగా రైతులకు అండగా ఉండాలి భవిష్యత్ వ్యూహం ఎలా ఉండబోతుందనే అంశాలపై కూడా సర్వత్ర ఆసక్తి నెలకొంది మన శ్వేత రైట్ ప్రసాద్